నమస్తే, ఎస్ఆర్కి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వార్థ ప్రయోజనాల కోసమే రామ మందిర ప్రారంభోత్సవం, బీజేపీపై సీనియర్ జిల్లా కార్యదర్శి జంగాల ధ్వజం. రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దుర్మార్గమైన చర్య అని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ మాట్లాడారు. పూర్తిగా నిర్మాణం జరగని రామ మందిరాన్ని బీజేపీ స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రారంభించిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని పార్టీలని బీజేపీ పావుల్లా వాడుకుంటోందని అన్నారు. సత్యనారాయణ, హనుమంతరావు, అరుణ్ కుమార్, మాల్యాద్రి, చైతన్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. మించిన ఒకళ్ళు బూతులు, ఒకళ్ళు మించినటువంటి ఇంకొకళ్ళు, ఒకళ్ళని మరొకళ్ళు బ్లేమ్ చేసుకోవటం, ఇలా రాజకీయాలన్నీ బూతుల పంచాంగంతో నిండిపోయి ఒక అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంటాన్ని మనందరం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశుద్ధ్యం పడకేసింది. అలాగే నిరుద్యోగుల సమస్య మరింత నానాటికి పెరిగిపోయింది. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి 2,36,000 ఉద్యోగాలకి ఇంకా ఇప్పుడు ఇంకా అదనంగా ఖాళీలు పెరిగిపోయిన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగాల్ని మర్చిపోయారు. అలాగే ఇంకా అనేక రకాల రూపాల్లో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు 42 రోజుల పాటు వీధులెక్కితే 42 రోజుల తర్వాత ఈ ప్రభుత్వం నామమాత్రంగా స్పందించడం అంటే ఈ ప్రభుత్వం ఎవరి పక్షం? కరెంటు బిల్లులు పెంచి, ఆస్తి పన్ను పెంచి, అలాగే ఈ రాష్ట్రంలో ఇసుక నీకే, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, అన్ని మాఫియాలకి రారాజులాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక భయానక వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే దేశంలో రాముడు చుట్టూ రాజకీయాన్ని తిప్పుతూ ఉన్నారు. రాముడు అందరికీ దేవుడే, అద్వానీకి ఒకడే దేవుడు, లేకపోతే అంబానీకో, అమిత్ షాకో, నరేంద్ర మోడీకో కాదు. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించి అందరూ దైవంగా కొలుస్తారు. కానీ రాముణ్ణి కూడా, రామ మందిరాన్ని కూడా రాజకీయ కేంద్రంగా చేసినటువంటి దుర్మార్గం వైసీపీ ప్రభుత్వం అండతోటి, టీడీపీ పార్టీ అండతోటి, జనసేన పార్టీ అండతోటి ఇవాళ బీజేపీ అయోధ్యలో నిర్వహించినటువంటి ఒక వినూత్నమైనటువంటి భక్తి ముసుగులో చేసినటువంటి రాజకీయ క్రీడ ఏమాత్రం క్షంతవ్యం కానే కాదు. శ్రీరామ నమస్తే గుంటూరులో, రాష్ట్రంలో, దేశంలో అందరం వెళ్తాం, వడపప్పు పానకాలు తింటాం, శుభ్రంగా ఆ రోజున పూజ చేసుకుంటారు, వస్తారు. భక్తి వేరు, రాజకీయం వేరు. నీ దగ్గర పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలను నరకయాత్ర పెడుతున్నప్పుడు ఎవరు కాపాడారు? మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి ఒక మంచి సూత్రాన్ని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. పెట్రోల్ ధరలు పెంచింది, అట్లాగే డీజిల్ ధరలు పెంచింది, గ్యాస్ ధరలు పెంచింది,
దేశంలో జిఎస్టి భారాన్ని మోపారు, పెద్ద నోట్ల రద్దు పేరుతోటి మరొక భారాన్ని మోపారు. ఇలా బీజేపీ అనేటటువంటి రాజకీయ పార్టీ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలో కనుక వస్తే ఈ దేశం మరో పాకిస్తాన్ లాగా, మరో శ్రీలంక లాగా కరువు కోరల్లోకి పోయేటటువంటి ప్రమాదం ఉన్నదనేది ఈ సందర్భంగా సిపిఐగా ఇండియా కూటమిగా మేము తెలియజేస్తా ఉన్నాం. జనవరి 27 నుండి 29 వరకు గుంటూరు కళా పరిషత్ 26వ వార్షిక నాటకోత్సవాలు జరగనున్నాయి. ప్రముఖ రంగస్థల సినీ నటులు, కళా పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి నాయుడు గోపి బుధవారం గుంటూరులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ఈ నాటకోత్సవాలు జరుగుతాయని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు వల్లూరు తాండవకృష్ణ, సిఐ మల్లికార్జునరావు, ప్రజా నాట్య మండలి సీనియర్ నాయకులు పూర్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆదరణ ఎట్లా ఉంటదంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 26 సంవత్సరాలుగా గుంటూరు కళా పరిషత్తు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం 26వ సంవత్సరం మరలా అదే విధంగా జరపాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఇందులో 3 రోజుల పాటు నిర్వహించేటువంటి కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తున్నాను. ఈ కార్యక్రమాలు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 27, 28, 29 జనవరిలో జరపడానికి నిశ్చయించుకున్నాం. ఇందులో మొదటి రోజు ఈ కళా ప్రాంగణానికి కె విశ్వనాథ్, కళా తపస్సు కె విశ్వనాథ్ గారి కళా ప్రాంగణంగా నిర్ణయించడం జరిగింది. మొదటి రోజు కళా వేదికగా బి వేదయ్య గారి కళావేదిక, 2వ రోజు శ్రీ జమున గారి కళావేదిక, 3వ రోజు కీర్తిశేషులు ఆది విష్ణు గారి కళావేదిక అనే పేరుతోటి ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది. ఈ మొదటి రోజు కార్యక్రమంలో రోజు 3 నాటికలు రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్నం నుంచి ఇటు ఒంగోలు దాకా, ఇటు హైదరాబాద్, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ నాటక సంస్థలన్నీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఇందులో ఈ అన్నీ చెప్పమంటారా? ఇందులో వివరంగా మీకు రాసి ఇవ్వడం జరిగింది. అయితే క్లుప్తంగా మొదటి రోజు మొదటి ప్రదర్శన 6:15 ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా 6:15 గుంటూరు కళా పరిషత్ అంటే సమయపాలనకి పెట్టింది పేరు. ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా కార్యక్రమాలను జరుపుతాము. అలాగే మొదటి రోజు 6:15 కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతుంది. మొదటి నాటిక స్వప్నం రాల్చిన అమృతం, కరీంనగర్ వారి నాటిక. 2వది 8 VTPS కల్చరల్ అసోసియేషన్ విజయవాడ వారి 8 అనేటటువంటి నాటిక. 3వది అమృతహస్తం అని చెప్పేసి గుంటూరు అమరావతి క్రియేషన్స్ వాళ్ళ వారి అమృతహస్తం అనేటటువంటి నాటిక ప్రదర్శింపబడతాయి. 2వ రోజు కార్యక్రమాల్లో మొదటిగా వెలగలేరు థియేటర్, వెలగలేరు వారి నాటిక రాత అనేటటువంటి నాటిక ప్రదర్శింపబడుతుంది. ఈ చిన్న మార్పు జరిగింది. మొదటిగా వేసినటువంటి నాటికని చెప్తాను, అది వేరే నాటికగా వేయటం జరుగుతుంది. అది మీకు ఇక్కడ రాయటం జరిగింది వివరంగా. తర్వాత 2వ నాటిక కౌసల్య సుప్రజారామ, కొలకలూరు వారి కౌసల్య సుప్రజారామ అనేటటువంటి నాటిక. 3వది బంధం అనేటటువంటిది విజయవాడ వారి నాటిక ప్రదర్శింపబడుతుంది. 3వ రోజు కార్యక్రమంలో మొదటిది డెమాన్క్రసీ, విజయవాడ వారి న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ వారిది డెమాన్క్రసీ అనేటటువంటి నాటిక ప్రదర్శింపబడుతుంది. ఇది యువకుల కోసం పెట్టినటువంటి నాటిక, యువ నాటిక. అలాగే ఆ రోజు 2వ నాటిక రంగుబడుద్ది హాస్య నాటిక, సినీ రచయిత దివాకర్ బాబు రచించినటువంటి నాటిక. దీనికి విజయవాడ వారు ప్రదర్శిస్తారు. ఇది హాస్య నాటిక. 3వది
మాజీ యువకులు గంగోత్రి పథకాన్ని అంటే మా సంస్థ నుంచి ప్రతి సంవత్సరం గుంటూరు కళా పరిషత్తులో ఒక నాటిక ఆడతాం ఆనవాయితీ కనుక ఆ నాటికనే మేము మాజీ యువకులు అనేటటువంటి నాటికనే ప్రదర్శిస్తాం. ఈ మొత్తం ఈ 3 రోజుల్లో మేము చేసేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి నాటికలు టీములు విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్, ఒంగోలు ఇలా ఇవన్నీ నా ప్రాంతాల నుంచి మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం హాలు నిండింది అనేటటువంటి బోర్డు పెట్టే విధంగా ప్రేక్షకులు రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే ఈ కార్యక్రమానికి ప్రేక్షకులంతా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా గుంటూరు కళా పరిషత్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేయడమే ఆడుదాం ఆంధ్ర లక్ష్యమని పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అచ్చంపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం నియోజకవర్గ స్థాయి పోటీలు జరిగాయి. శంకర్రావు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించి సరదాగా ఆటలాడి సందడి చేశారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని రెప్రెపలాడించేందుకు సీఎం జగన్ ఆటల పోటీలు పండగలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. బోనస్ పాయింట్కి వెళ్ళాలి, బోనస్ పాయింట్కి వెళ్ళాలి, బోనస్ దేవాలి. అందరికీ మా నాయకులందరికీ స్వాగతం చేశారు. అమరావతి రాజధాని ఉద్యమ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్లో బుధవారం పార్టీ నాయకులతో కలిసి జంగల మాట్లాడారు. అమరావతి రాజధాని ఉద్యమం ఈ నెల 25తో 1500 రోజులకి చేరుతున్న నేపథ్యంలో మందడం గ్రామంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభలో వైసీపీ మినహా అన్ని పార్టీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఉద్యమంపై ఉక్కు పాదం మోపిన మరింత పొదనెక్కి ఉధృతంగా కొనసాగుతుందని చెప్పారు. పార్టీ నాయకులు కోట మాల్యాద్రి, అరుణ్, చైతన్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రేపు అనగా జనవరి 25వ తేదీన అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభించి 1500 రోజులు అవుతున్న సందర్భంగా మందడం గ్రామంలో భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభలో ఇతర అనేక మంది నాయకులతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెడి రామకృష్ణ గారు, సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు గారు, అలాగే వైసీపీ మినహా ఇతర రాజకీయ పార్టీలన్నీ ఆ బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నారు. 1500 రోజుల సుదీర్ఘమైనటువంటి అమరావతి ఉద్యమం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల మూర్ఖత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్రానికి రాజధాని కావాలనేటటువంటి ఒక మహాసంకల్పంతో భూములు ఇచ్చినటువంటి రైతులు రాజధాని ఇక్కడే ఉండాలని దీక్షలు చేస్తూ 1500 రోజుల పాటు ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర ప్రపంచ ఉద్యమ చరిత్రలోనే సువర్ణాక్షరాలతోటి
లిఖించదగినటువంటి చరిత్ర. ఈ ఉద్యమంలో అనేక మంది అమరావతి ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పల్లవి అందుకున్న వెంటనే గుండె పగిలి చనిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే ఉద్యమం నడుస్తున్న క్రమంలో మనస్తాపంతో అమరులైనటువంటి అమరావతి ఉద్యమ వీరులు ఉన్నారు. కానీ ఎంతమంది నేల రాలుతున్నా ఉద్యమం మరింత పదునెక్కి రాజధాని ప్రాంతంలో అత్యంత బలమైనటువంటి ఉద్యమంగా ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది. ఎన్ని రకాల ఉద్యమాలు, ఎన్ని రకాల పోరాట రూపాలు అమరావతి ఉద్యమం నేర్పించింది. రాజధాని ప్రాంత మహిళలు, రాజధాని ప్రాంత దళితులు, రాజధాని ప్రాంత రైతు కూలీలు, రైతులు, అన్ని కులాల అన్ని మతాల ప్రజల ఉద్యమంగా అమరావతి ఉద్యమం బాసిల్లింది. మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం విభజన జరిగిన నేపథ్యంలో రాజధాని ఎక్కడ ఉండాలి అని రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో సిపిఐ రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు విజయవాడ వేదికగా గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఉండాలని తట్టతొలిగా చెప్పినటువంటి రాజకీయ పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది సిపిఐ పార్టీ అని సగర్వంగా గుండె మీద చేయి వేసుకుని చెప్పగలం. ఆనాటి నుండి నేటి వరకు అనేక కేసులు ఎదురైనా, అనేక నిర్బంధాలు ఎదురైనా గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సిపిఐ నాయకులు కార్యకర్తలు అమరావతి ఉద్యమం కోసం అనేక ఉద్యమాల్ని నిర్వహించినటువంటి నేపథ్యం ఉన్నది. అందుకని ఈ నెల 25వ తేదీన అనగా రేపు అందరూ ప్రజలందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొనాలని, ముఖ్యంగా సిపిఐ నాయకులు కార్యకర్తలు రాజధాని అమరావతి ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళంతా కూడా రేపు మంతడంలో జరిగేటటువంటి సభకి ఉదయం 10 గంటలకల్లా చేరుకోవాలని సిపిఐగా పిలుపునిస్తా ఉన్నాం. మాజీ మంత్రి దూలిపాల వీరయ్య చౌదరి పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగింది. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నానితో పాటు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని వీరయ్య చౌదరి రవీంద్ర చిత్రపటాలకి నివాళులర్పించి మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్ తెనా శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు దూలిపాల వీరయ్య చౌదరి గారు, అట్లాగే పరిటాల రవీంద్ర గారు వీళ్ళ ఇద్దరి యొక్క వర్ధంతి సందర్భంగా వారి ఇద్దరు ఇరువురికి ఘనంగా నివాళులు అర్పించి వారు పార్టీకి చేసిన సేవలు కొనియాడుతూ వారి ఆశయాలతో ఈ యొక్క పార్టీ కార్యకర్తలు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే వీరయ్య చౌదరి గారు పాడి పరిశ్రమల దగ్గర నుంచి ఒక రెవెన్యూ మంత్రిగా, ఒక గుంటూరు రాజా గారి తోటలో ఉన్న రెవెన్యూ భూమిని పేదలకు ఏ విధంగా పంచారు ఆయన, అట్లాగే సంగం డైరీని ఏ విధంగా డెవలప్ చేశారు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పట్ల ఏ విధంగా ఆ రోజున అన్నగారి పిలుపు మేరకు రైతు సదస్సు కోసం గుంటూరు వచ్చి వెళ్తూ మార్గ మధ్యలో జరిగిన ప్రమాద వ్యవసాయంతో మనం పార్టీ కోసం ఆహ్వానిస్తులు పనిచేసిన మధ్యలో చనిపోవడం తెలిసిన విషయమే. అట్లాగే పరిటాల రవీంద్ర గారు ఒక సామూహిక వివాహాలు పేదవారికి
ఏ విధంగా చేశాడు, ఎట్లా ఏ విధంగా సమాజ పట్ల అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన సంగతి ఆయన అన్నప్పుడు రాష్ట్రంలో ఏ విధంగా అనంతపురం జిల్లా పార్టీ జెండా ఎట్లా ఎగరవేశారో అందరికీ తెలిసిన విషయమే. వారి ఆశయాలతో మనం రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ దగ్గర నుంచి మంచి స్ఫూర్తిని తీసుకొని మంచి చేసిన దాన్ని స్ఫూర్తిగా కొనసాగిస్తూ సమాజ సేవ చేస్తూ తప్పనిసరిగా మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యేంతవరకు కూడా ప్రతి కార్యకర్త కూడా వీళ్ళు ఇరువురు కీర్తిశేషుల నాయకులు ఏ విధంగా పార్టీకి అంకితభావంతో పనిచేశారో ఆ విధంగా మనం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రీతమ నాయకులు ఇరువురు కూడా, పరిటాల రవి గారు, దూళిపాల వీరయ్య చౌదరి గారు, వీరిరువురు శాసనసభ్యులుగాను మంత్రులుగాను వ్యవస్థలో వారి ముద్రను వేసుకున్నటువంటి వ్యక్తులు. తెలుగుదేశం పార్టీ పటిష్టపడటం కోసం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఇతోధికంగా అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చి వాటిని అమలు చేసినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా దూళిపాడ వీరయ్య చౌదరి గారు రెవెన్యూ శాఖ మంత్రిగా, ఆయన ముఖ్యంగా గుంటూరు నగరంలో అనేక పేద ప్రాంతాలలో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వారికి పట్టాలను ఇచ్చి ఇప్పటికి కూడా చిరస్మరణీయులయ్యారు. అదేవిధంగా రైతులకు మేలు చేయటం కోసం, పాడి ఉత్పత్తిని బాగా పెంచడం కోసం ఎన్టీ రామారావు గారికి బాగా ఇష్టమైనటువంటి పశు సంపద గణనీయంగా పెరగాలి అంటే, రైతులు సుభిక్షంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పాల ఉత్పత్తి పెంచాలి అనే ఆలోచనతో సంగం డైరీ ఏర్పాటు చేయడంలోనూ, సంగం డైరీ అభివృద్ధి చేయడంలోనూ దూళిపాళ వీరయ్య చౌదరి గారు తన ముద్రన వేసుకున్నారు. ఆ తర్వాత దూళిపాళ నరేంద్ర కుమార్ గారు, వీరయ్య చౌదరి గారి తనయుడు, ఇప్పటికి 5 సార్లు శాసనసభ్యుడిగా చేయటమే కాకుండా ఈ రోజున సంగం డైరీని భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి పాడి వ్యవస్థగా, ఒక డైరీ వ్యవస్థగా రూపాంతరం చెందుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా వారు లేనప్పుడు కూడా వీరయ్య చౌదరి గారు, పరిటాల రవీంద్ర గారు, వారిరువురు లేకపోయినా, వారిరువురు మరణించినా ఇప్పటికీ ప్రజలు వారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా వారు జీవించున్నప్పుడు, వారు అధికార పదవుల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఇతోధికంగా సేవ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా వీరిరువురిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అంశం ఏ విషయంలో ఉంది అంటే, అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే తలంపుని ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటూ ప్రజలకు ఇదోధికంగా సేవ చేసి, ఏ రాజకీయ పార్టీ అయితే వారు ఎదగటానికి అవకాశం ఇచ్చిందో ఆ రాజకీయ పార్టీ మనుగడ 10 కాలాల పాటు కొనసాగించే విధంగా పనిచేయాలనే అంశాన్ని ఈ రోజున ఒకసారి పార్టీ యంత్రాంగానికి గుర్తు చేస్తూ, మరొక మారు పరిటాల రవి గారికి, వీరయ్య చౌదరి గారికి వారి ఆత్మ శాంతించాలని, వారి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని, మరి ముఖ్యంగా 2024 సాధారణ ఎన్నికల్లో ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల వారికి అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాసటగా అండగా నిలిచినటువంటి పరిటాల రవి గారు, అట్లానే క్షీర విప్లవ సారథి దూళిపాడ వీరయ్య గారు, ఇవాళ వాళ్ళకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాం. ఇప్పుడే మరి వాళ్ళ పెద్దలు చెప్పినట్టు వారి గురించి, పాల ఉత్పత్తుల రంగంలో గుజరాత్ని తలపించే విధంగా సంగం డైరీని తీర్చిదిద్దిన ఘనత ఈ రాష్ట్రంలో ఒక దూళిపాళ్ళ వీరయ్య చౌదరి గారికి చెల్లింది. అలానే ఆయన వారసుడైనటువంటి నరేంద్ర గారు కూడా అదే బాటలో పయనిస్తా, ప్రభుత్వం ఈ సంగం డైరీని నాశనం చేయాలని చెప్పి చూసినా కూడా తన పోరాటం చేసి నిలబెట్టిన ఘనత ఆయందే. అట్లానే అనంతపురం జిల్లా చెందినటువంటి పరిటాల రవి గారు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానం సంపాదించుకుని, ఎక్కడ బడుగులకి అన్యాయం జరిగితే అక్కడ తను ఉన్నానని చెప్పేసి, తను ఉండటమే కాకుండా తన వారసత్వాన్ని కూడా నిలబెట్టి, తన అభిమానుల ద్వారా కూడా అరాచకాలను ఎదిరించిన ఏకైక వ్యక్తి ఆయన. ఆయన ఎప్పుడు కూడా రాబోయే తరాలకు కానీ ఈ కాలం ఉన్నంత వరకు కూడా బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా రోజువారీ పర్యటనలో భాగంగా బుధవారం పొన్నూరు రోడ్లో పర్యటించారు. ఈ క్రమంలో మంచినీటి పైప్ లైన్లకు ఏర్పడిన లీకుల్ని స్థానికుల ద్వారా తెలుసుకుని సత్వరమే జీఎంసీ సిబ్బందితో నూరి ఫాతిమా పరిష్కారం చేయించారు. కార్పొరేటర్ మీరావళి, డిఈ శ్రీధర్, ఏఈ సునీల్ తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వార్థ ప్రయోజనాల కోసమే రామ మందిర ప్రారంభోత్సవం, బీజేపీపై సీపీఎస్ జిల్లా
చేద్దాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.